హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబాకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో నలభై రెండవ మ్యాచ్ అయిన పంజాబ్ వర్సెస్ లక్నో మధ్య పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్ లో జరగబోతుంది ఈ మ్యాచ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది మనం ఫ్యాన్సీ క్రికెట్ ప్లాట్ఫామ్ లో ఎటువంటి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి వారి విన్నింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి రికార్డ్స్ ఎలా ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం గైస్ మీరు మొదటగా ఈ వీడియో చూసిన మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ప్రిటిక్షన్ బాబాజీ బ్రాక్లో చెప్పారు తెలుగు ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారానే వెళ్ళండి చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా క్రికెట్ క్రికెట్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కానీ అలాగే నా పర్సనల్ టీమ్స్ నా పర్సనల్ ఎర్నింగ్ టిప్స్ కానీ ఎవ్రీథింగ్ నేను ఇక్కడే మీకు ఫాస్ట్గా ప్రొవైడ్ చేయగలను అలాగే పిచ్ రిపోర్ట్ కూడా మీకు మ్యాచ్ ముందు ఈజీగా ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్ ఇటు డిస్క్రిప్షన్ లింక్ ద్వారానే వెళ్ళండి ఇప్పుడు వస్తాయి మ్యాచ్ గురించి మనం క్లియర్ గా చూద్దాం ఈ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ అవే కూడా ఉంది సో దాని డీటెయిల్స్ అన్ని నేను తర్వాత మాట్లాడతాను ప్రస్తుతాన్ని మనం మ్యాచ్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం సో ఈ రోజు మ్యాచ్ వచ్చి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేయడం జరగబోతుంది ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఆల్మోస్ట్ నూట వన్ సెవెంటీ వన్ ఉంది అంటే నూట డెబ్బై ఒకటి ఉంది సో ఇంత ముందు నూట తొంభై ఒకటి ఇప్పుడు నూట డెబ్బై ఒకటి అంటే రాను రాను కొద్దిగా తగ్గుతూ అయితే వచ్చింది ఇక్కడ పిచ్ అనేది గ్రీన్ గ్రాస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది గ్రీన్ గ్రాస్ ఉంటే స్టార్టింగ్ లో ఒక ఫైవ్ టు సిక్స్ ఓవర్స్ అయితే బౌలింగ్ కి చాలా బాగా అనుకూలంగా అయితే ఉంది అంటే స్వింగ్ అవుతుంది ఇరవై బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా స్వింగ్ అవుతుంది దాని వల్ల వికెట్లు పడే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలాగే ఇక్కడ విన్నింగ్ విన్నింగ్ పర్సెంటేజ్ చూసిన ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచింది సెకండ్ బ్యాటింగ్ అయితే ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే గెలుచుండే ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ అయితే యావరేజ్ బౌలర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరికీ ఒకే వికెట్లో అయితే పడ్డాయి అంటే స్పిన్నర్లు కానీ ఫాస్ట్ కానీ చేయమని అందరికీ ఆల్మోస్ట్ సేమ్ వికెట్స్ అయితే పడ్డాయి బట్ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే బౌలర్స్ ని అంటే స్పిన్ బౌలర్స్ కొద్ది తక్కువ రన్స్ అయితే కొట్టారు ఫాస్ట్ బౌలర్స్ కొద్దిగా ఎక్కువ రన్స్ అయితే కొట్టారు అంటే ఆల్మోస్ట్ తొమ్మిది పైన అయితే కొట్టారు ఫాస్ట్ బౌలర్స్ ని స్పిన్నర్స్ అయితే ఏడు పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే ఓవర్కి ఎనిమిది కిందే కొట్టినారు అంటే ఆల్మోస్ట్ ఒకటే స్పిన్నర్స్ అయినా ఫేసర్స్ అయినా ఎవరికైనా వికెట్ పడే ఛాన్స్ అయితే ఇక్కడ ఉందని క్లియర్ గా అయితే తెలుస్తుంది సో ఇంకా ఈ పిచ్ గురించి ఇంకా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఇక్కడ పిచ్చెస్ అనే పిచ్చెస్ అనేది ఒకే పిచ్ మీద జరిగిన రకరకాలుగా అయితే బిహేవ్ ఉంది బట్ స్టార్టింగ్ చూద్దాం ఒక ఇక్కడ జరిగిన రీసెంట్ మ్యాచెస్ గానీ చూస్తే పంజాబ్ వాళ్ళు నూట తొంభై ఎనిమిది కొడితే ముంబై నూట ఎనభై ఆరు కోట్లేకపోయి చర్చ చేయలేకపోయింది నెక్స్ట్ మ్యాచ్ చెన్నై నూట అరవై తొమ్మిది కొడితే నూట డెబ్బై చేజ్ చేసేస్తారు గుజరాత్ వాళ్ళు తర్వాత పంజాబ్ ఇటువంటి బ్యాటింగ్ పిచ్ మీద తర్వాత పంజాబ్ నూట పదహైదుకి ఆల్అౌట్ అయిపోయింది ఢిల్లీ నూట పంతొమ్మిదికి అంటే ఆల్అౌట్ అయిపోయింది బౌలింగ్ పిచ్ అనుకోబోతారేమో బట్ ఏంటంటే అదే పిచ్ మీద పది ఓవర్ నూట పంతొమ్మిది కొట్టేస్తారు ఢిల్లీ వల్ల సో ఇక్కడ డిఫరెన్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను ఎందుకు ఇలా జరిగిందని సో రాజస్థాన్ నెక్స్ట్ మ్యాచ్ రెండు వందల ఇరవై రెండు కొడితే ఢిల్లీ రెండు వందల ఏడు ఆల్మోస్ట్ చేసింగ్ వరకు వెళ్ళింది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే రోజు సో మళ్ళీ బ్యాటింగ్ పిచ్చి అయిపోయింది ఇంక నెక్స్ట్ మ్యాచ్ చూస్తే రాజస్థాన్ నూట నలభై నాలుగు ఎన్ని వికెట్లు దాన్ని రాయల్ బెంగళూరు వాళ్ళు నూట పదహైదు చేయలేకపోయారు సో చూసారు కదా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఒక మ్యాచ్ బాగా అనుకూలంగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది ఇంకో బౌలింగ్ కాదు సో అలా అనుకుంటున్నారేమో టోటల్గా ఇది బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలంగా ఉంది ఈ పిచ్ అయితే బట్ ఏంటంటే స్టార్టింగ్ సిక్స్ ఓవర్స్ అయితే బాగా ఇరువైపులా అంటే స్పిన్ కానీ ఫాస్ట్ బౌలింగ్ కానీ ఒకే విధంగా బిహేవ్ చేస్తూ ఉంది సో అందువల్ల నేను స్టార్టింగ్ లో ఎవరైతే ఊపి వికెట్లు పారేసుకుంటారో అది ఆ టీం అయితే అటర్ ఫ్లాప్ అయిపోతుంది ఎగ్జాంపుల్ మీరు చెప్పుకోవాలంటే రాయల్ ఛాలెంజర్స్ ఉండేది ఒకటి ఇద్దరు ఇద్దరు ముగ్గురు మాత్రం ఆడేవాళ్ళు వాళ్ళు పవర్ ప్లేర్ అవుట్ అయిపోతే ఇంక వాళ్ళ టీం కొలాబ్స్ అయిపోతుంది అలాగే పంజాబ్ టీమ్స్ కూడా సేమ్ అప్పుడు రాజపక్స వీళ్ళంతా లేకపోవడం వల్ల స్టార్టింగ్ ఒక రెండు వికెట్లు అయితే కోల్పోయారు వీళ్ళు అంతే వాళ్ళ టీం కూడా కొలాబ్స్ అయిపోయింది ఈవెన్ ఈవెన్ రాజస్థాన్ వాళ్ళు కూడా ఆ రోజు కొలాప్స్ అయిపోవాల్సింది బట్ ఏంటంటే వాళ్ళ టీం కొద్దిగా అంటే చెప్పాలంటే వాళ్ళ టీమ్ లో లాస్ట్ వర్క్ ప్లేయర్స్ ఉండడం వల్ల లాస్ట్ వాళ్ళు కొట్టేసి నూట ఎనభై ఆ రోజు వంద కొలాబ్స్ అయిపోయింది అంటే స్టార్టింగ్ ఫైవ్ టు సిక్స్ ఓవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే స్టార్టింగ్ ఫైవ్ టు సిక్స్ కొద్దిగా నెమ్మదిగా ఆపుకొని ఆడుకొని జాగ్రత్త వికెట్ వికెట్ పడకుండా చూసుకుంటారు వాళ్ళు ఈజీగా రెండు వందలు నూట ఎనభై అయితే కొట్టేస్తారు సో పూర్తిగా చెప్పంటే బ్యాటింగ్ చాలా బాగా అనుకుంది బట్ స్టార్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ అవర్స్ చాలా వెరీ క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఈ పిచ్చెస్ మీద గ్రీన్ గ్రాస్ ఎక్కువ ఉంది ఒకవేళ గ్రీన్ గ్రాస్ లేకపోతే మాత్రం నేను కంపల్సరీ మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాం గ్రీన్ గ్రాస్ లేకపోతే కొద్దిగా ఫస్ట్ నుంచి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి ఒకసారి వీళ్ళ టీం పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం సో టీం అనేది ఎవరెవరు ఈరోజు ఛాన్స్ ఉంది పంజాబ్ కింగ్స్ తరఫున మయంక అగర్వాల్ శిఖర్ ధావన్ అలాగే లివింగ్ స్టోన్ ఇంకా రాజపక్స జితేష్ శర్మ నెక్స్ట్ ఆ బైస్టో అలాగే రబడా ధావన్ హర్షదీప్ సింగ్ రాహుల్ చాహర్ సందీప్ శర్మ సో ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు పంజాబ్ కింగ్స్కి అంటే వీళ్ళు ప్లస్ చెప్పుకోవాలంటే రాజపక్ రావడానికి మిల్లాడ్ చాలా పటిష్టంగా తయారైంది అంటే లివింగ్ స్టోన్ ఎక్కడ ఆడాలా బైస్టో ఎక్కడ ఆడాలా అర్థం కాక ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ వికెట్ అయితే బాగున్నారు సో వీళ్ళు రాజపక్స రావడానికి కొద్ది ప్లస్ అయితే అయింది మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు ఇతను ఇంకా బౌలింగ్ దృష్ట్యా చూస్తే రబడా రిషి ధవన్ రూపంలో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇంకా హర్షదీప్ సింగ్ రాహుల్ చాహర్ సందీప్ శర్మ ఆల్మోస్ట్ మనకు బాగా తెలిసి రబడా సందీప్ శర్మ రాహుల్ చాహర్ రూపంలో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అలాగే లక్నో చూస్తే లక్నో కేఎల్ రాహుల్ డికాక్ చాలా పర్ఫెక్ట్ ఓపెనింగ్ పేరు అయితే ఉంది ఇంకా నెక్స్ట్ నుంచి అయితే వీళ్ళకి అంధకారమైన చెప్పుకోవచ్చు ప్రతి మ్యాచ్ కేఎల్ రాహుల్ అన్నా గెలిపిస్తున్నాడు లేకపోతే డికాక్ అన్న గెలిపిస్తూ ఉన్నాడు బట్ వీళ్ళిద్దరు కానీ అవుట్ అయితే ఇంకేం అంటే ఇటువంటి పిక్చర్స్ మీద స్టార్టింగ్ గీట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో వీళ్ళకి రిస్క్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ నెక్స్ట్ కృణల్ పాండ్యా మనీష్ పాండే పెద్దగా ఆకట్టుకోకపోయినా నెక్స్ట్ ఆయుష్ బడోని మాత్రం ఆకట్టుకుంటున్నాడు బట్ ఇతను కూడా ఏంటంటే హిట్టింగ్ చేయడం వల్ల అవుట్ అయిపోతూ ఉన్నాడు ఇంకా దీపడు పెద్ద పర్ఫార్మెన్స్ లేదు సో జాసన్ హోల్డర్స్ సో చెప్పుకునే బ్యాట్స్మెన్లే కానీ ఫామ్లో లేకపోవడం ఇవి మైనస్ అని చెప్పుకోవచ్చు ఇంకా స్టోయిస్కి ఇంకా పూర్తి అవకాశం అయితే రాలేదు వచ్చిన అవకాశాన్ని పెద్ద యూజ్ చేసుకోలేదు ఇంకా నెక్స్ట్ బౌలింగ్ విషయం చమీరా ఆవేష్ ఖాన్ అలాగే రవి విజ్ఞాన వీళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది చమీరా ధనుష్ చమీరా ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాడు వికెట్ పడుకు చాలా తక్కువ రన్స్ అయితే వస్తున్నాడు ఇంకా ఆవిష్ ఖాన్ వికెట్లు ఇస్తూ ఉన్నాడు ఇంకా రవి విష్ణాయి స్పిన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు సో జాసన్ హోల్డర్ కూడా బౌలింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది సో రెండు టీమ్స్ చూసుకుంటే ఇలా ఉంది ప్లేయర్స్ వాళ్ళకి ఒకసారి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మనం వీళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ ఎలా అనేది మొత్తం క్లియర్ గా అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం గైస్ సో పర్ఫార్మెన్స్ అనగానే మీకు ఖచ్చితంగా చెప్పి ఈ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్కి బాగా యూజ్ అవుతుంది అది మోస్ట్లీ ఏంటంటే మీకు నేను సజెస్ట్ చేసే సైట్ మీకు అందరికీ తెలిసింది కుబేరా ఫ్యాన్సీ క్రికెట్ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేస్తే ఇటువంటి మనం ఇక్కడ చూసిన నిన్న కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ విన్నింగ్ పర్సెంట్ అయితే ఉంది మనకి ఈ కుబేరా ఫ్యాన్సీ క్రికెట్ డియో జస్ట్ ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు అవతల ప్లేయర్ సెలెక్ట్ చేసుకోనట్లేదు ఏపీ వాళ్ళు ఏ స్టేట్ సెలెక్ట్ చేసినా మనకు ఓకే అయితే అన్ని వస్తాయి ఏపీ కానీ తెలంగాణ వాళ్ళకి దీని గురించి ఎక్కువ ఆలోచించుకోకొని ఈ పర్ఫార్మెన్స్ చూసి మనం ఒక ప్లేయర్ ముందే కానీ బుక్ చేసుకుని సెలెక్ట్ చేసుకునేస్తే అవత ప్లేయర్ ఖచ్చితంగా అతను సెలెక్ట్ చేయలేడు అందువల్ల దీంట్లో మంచి ఆప్షన్ అందుకని కుబేరా ఫ్యాన్సీ క్రికెట్ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి విత్ రా కూడా విత్ ఇన్ చాలా ఫాస్ట్గా వస్తుంది సో అలాగే ఇది కాకుండా డైలీ నేను గివ్ అవే అని చెప్పాను కదా డైలీ కుబేరా ఫ్యాన్సీ క్రికెట్ యాప్లోనే నేను మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గివప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ గివప్ అయింది సో ఫ్రీగా వచ్చే ఆఫర్స్ కూడా మీరు వదులుకోకండి సో ఇక్కడ మీరు పైన కనిపిస్తుంది కదా మ్యాచ్కి వెళ్ళండి మ్యాచ్ మీద క్లిక్ చేయండి ఈ సింబల్ క్లిక్ చేయగానే మీకు కాంటాక్ట్ కోడ్ అడుగుతుంది కాంటాక్ట్ కోడ్ ఈ రోజు వచ్చి ఐ ఆమ్ ది బస్ కోడ్ వచ్చి ఐఎమ్ ది బస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోడ్ ఎంటర్ చేయగానే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లీగ్ అనేది మీకు కనబడుతుంది జస్ట్ ఒక టీమ్ తో ఎంటర్ అయిపోండి సో రెండు వందల మందికి మాత్రం అవకాశం కాబట్టి ఇప్పుడే ఎంటర్ ఎంటర్ అయిపోండి సరే ఒకసారి వీళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచెస్ చూస్తే మొదటి మ్యాచ్ ఓన్ తర్వాత లాస్ట్ ఓన్ లాస్ ఆల్మోస్ట్ ఏంటంటే నాలుగు మ్యాచెస్ విన్నాయి నాలుగు మ్యాచెస్ ఓన్ ఇక్కడ నా వీళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మయంక్ అగర్వాల్ రీసెంట్ ఒక నాలుగు ఐదు మ్యాచ్లు చూస్తే ఒక యాభై రెండు మాత్రమే మంచి స్కోర్ అయితే నెక్స్ట్ అవైలబుల్ ప్లే అవైలబుల్ నెక్స్ట్ ఇరవై నాలుగు పద్దెనిమిది పెద్ద స్కోర్ కాకపోయినా పర్లేదు అనిపించాడు ఇంకా శిఖర్ ధావన్ చూస్తే లాస్ట్ ఒక నాలుగు మ్యాచ్లు చూస్తే సెవెంటీ అలాగే ఎనిమిది తొమ్మిది తర్వాత ఎనభై ఎనిమిది సో రెండు మ్యాచ్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అదే ఎనభై ఎనిమిది నాట్ అవుట్ పోయింది మ్యాచ్లో ఇంకా ఇంకా జైన్ బైస్టోకి పెద్ద అవకాశాలు వచ్చాయి కానీ పెద్ద యూజ్ చేసుకోలేదు ఎనిమిది పన్నెండు పన్నెండు తొమ్మిది ఆరు సో బయస్టో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనుకోవచ్చు ఇంకా వీళ్ళని కాపాడింది ఆల్మోస్ట్ లివింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ లో తర్వాత రీసెంట్ మ్యాచెస్ చూసినా అరవై రెండు పంతొమ్మిది సో ఒక మ్యాచ్ మంచిగా బాగా ఆడాడు బట్ ఇతనికి అప్పుడప్పుడు టూ అవర్స్ ఒక ఓవర్ అయినా ఉన్నారు మ్యాచ్కి సో ఇతను మన ప్లేయర్స్ మనం వదులుకోకూడదు ఫ్యాన్సీ క్రికెట్ అయినా ప్రిపేర్ అయినా ఎందులో అయినా సో ఇంకా జితేష్ శర్మ సో ఇతను అవకాశం వచ్చిన ప్రతిసారి పర్లేదు అనిపిస్తున్నాడు ఆ రీసెంట్ మ్యాచ్ రోహనాలు చూసి ముప్పై నాడు ఒకటి తర్వాత ఒకటి ముప్పై రెండు నాడు తర్వాత ఛాన్స్ అయితే రాలేదు జస్ట్ ఒడెన్ స్మిత్ ఇతని గురించి అవసరం లేదు సో ఇంకా మనం బౌలర్స్ విషయానికి వస్తే రబడా రబడా ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ ఇంత ముందు వికెట్స్ తీస్తూ వచ్చాడు ఒక లాస్ట్ నాలుగు మ్యాచ్లు చూస్తే రెండు వికెట్లు నాలుగు ఓవర్లు వేసి తర్వాత నాలుగు ఓవర్లు ఒక వికెట్ మూడు ఓవర్లెస్ వికెట్లేని తర్వాత నాలుగు ఓవర్లు రెండు వికెట్ సో కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ వచ్చి రబడా నుంచే వస్తుంది ఇంకా రాహుల్ చాహర్ మంచి స్పిన్ డిపార్ట్మెంట్ ప్రతి ఆడిన ప్రతి మ్యాచ్ వికెట్ తీస్తూ వచ్చాడు ఒక్క మ్యాచ్ తప్పితే సో ఇంకా లాస్ట్ నాలుగు మ్యాచ్లు చూస్తే నాలుగు ఓవర్లెస్ వికెట్లు ఎత్తి తర్వాత నాలుగు ఓవర్లెస్ రెండు వికెట్లు తర్వాత ఒక వికెట్ తర్వాత జీరో వికెట్స్ అయితే రీసెంట్గా జీరో వికెట్స్ పడ్డాయి సో ఆల్మోస్ట్ ఇతనికి కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు ఇంకా హర్షదీప్ సింగ్ సో ముందు పెద్ద రికార్డులు అయితే లేదు సో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఎటువంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తే రబడా అండ్ రాహుల్ చహల్ చాలా ఇంపార్టెంట్ టీం నుంచి అలాగే లివింగ్ స్టోన్ అలాగే సిక్కర్ధమ్ వీళ్ళిద్దరు కంపల్సరీ ఇంపార్టెంట్ ఇటువంటి ప్లేయర్స్ మనకు కుబేరాలో కానీ ఇంక ఎక్కడైనా వదులుకోకూడదు ఇటువంటి ప్లేయర్స్ ముందే బుక్ చేసుకునేది మనకు విన్నింగ్ అవకాశాలు ఎక్కువ అయితే ఉంటాయి సో సో ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ లక్నో సూపర్ జైన్స్ వచ్చి ఆయన లాస్ట్ రీసెంట్ మ్యాచ్ అలా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత విన్ 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 అవుతుంది తర్వాత ఓడిపి మళ్ళీ విన్ను లాస్ట్ విన్ను సో ఇలా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఏంటంటే ఐదు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచెస్ అయితే ఓడిపోయారు ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎవరు గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా రాహుల్ డికాక్ ప్రతి మ్యాచ్లో ఒకరు ఒకరి కాకపోయినా ఒక ఆడుతున్నారు రాహుల్ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ ఆఫ్ నాలుగు మ్యాచ్లు చూస్తే డక్ అవుట్ అయిన తర్వాత నూట మూడు నాట్అవుట్ అలా ముప్పై మళ్ళీ నూట మూడు నాట్అవుట్ ఇంకా డికాక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు మూడు పది సో కన్సిస్టెన్సీ అంటే కొన్ని మ్యాచ్స్ ఆడుతున్నాడు ఫెయిల్ అయినా పర్లేదు మొదలెళ్ళకి మిడ్లీ ఆర్డర్ చూసుకుంటే దీపక్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు ఇరవై ఐదు పదహైదు పదమూడు పది సో నార్మల్గా ఇంకా స్టోయిస్ అయితే ఇద కూడా పెద్ద ఒక్క మ్యాచ్ దప్ ఇంకా అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు ముప్పై ఎనిమిది పది ఇరవై నాలుగు జీరో మూడు సో ఇంకా బడోని బడోని హార్డ్ హిట్టింగ్ చేయడం వల్ల క్యాచెస్ ఇచ్చి అవుట్ అయిపోతూ ఉన్నాడు సో ఇతన్ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద ఒక ఓవర్ అయితే మొన్న వేసి ఒక వికెట్ అయితే తీశాడు ఇంకా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ప్లేయర్స్ వచ్చి ఇప్పుడు జాసన్ హోల్డర్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రాపిన బౌలింగ్ లో లాస్ట్ నాలుగు మ్యాచ్లు చూసుకుంటే రెండు వికెట్లు ఒక వికెట్ రెండు వికెట్లు ఒక వికెట్ ప్రతి మ్యాచ్ నాలుగు ఓవర్స్ అయితే వేస్తాం క్రోనల్ పండే కూడా సేమ్ రుణాలు పండే బ్యాటింగ్ లో కూడా ఈ మధ్య కొద్ది పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు లాస్ట్ నాలుగు మ్యాచ్లు తీసుకున్నారు ఇరవై రెండు ఒకటి నాటో నలభై రెండు ఒకటి అలాగే వికెట్స్ ప్రతి ఓవర్లు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ రెండు మ్యాచ్లు అయితే నాలుగు ఓవర్ నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ మూడు వికెట్లు తీస్తారు సో రోజు పండుగను ముందు పంపించే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఎందుకంటే వీళ్ళకి బ్యాటింగ్ పరంగా అంతగా ఎక్కువ లేరు కాబట్టి ఇంకా బౌలింగ్ బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా ధనుష్ షమీరా షమీరా కూడా ఏంటంటే అన్న మ్యాచ్లు వికెట్లు తీసుకోవచ్చు నాలుగు మ్యాచ్లు వేసి నాలుగు ఓవర్లు ఒక వికెట్ మూడు ఓవర్లు రెండు వికెట్లు తర్వాత నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ అయితే తెలియదు బట్ ఈ మ్యాచ్లో అయితే ఆల్మోస్ట్ ఇతను చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు నాలుగు ఓవర్లు వేసి పద్నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చాడు వికెట్ అయితే పడలేదు కానీ చాలా పద్నాలుగు అంటే చాలా తక్కువ రన్స్ అది ఇంకా ఆవిష్ ఖాన్ ఖాన్ అయితే వేసిన ప్రతి మ్యాచ్ నాలుగు ఓవర్లు ఒక వికెట్ నాలుగు ఓవర్ మూడు వికెట్ నాలుగు వికెట్లు ఏమైనా తర్వాత అవకాశం అయితే రాలేదు సో ఇతను కూడా ఆవిష్ ఖాన్ కనీసం ఒక వికెట్ అయినా తీస్తూ వస్తున్నాడు ఇంక రవి బిష్నాయ్ రవి బిష్నాయ్ మంచి స్పిన్నర్ బత ఇతనికి పెద్దగా ఈ ఐపీఎల్ అయితే పెద్ద వికెట్లు అయితే పడలేదు ఒక మ్యాచ్ వికెట్లు పడితే ఇంకో మ్యాచ్ వికెట్లు అయితే పడకుండా ఉంటాయి ఉన్నాయి అయితే ప్రతి మ్యాచ్ నాలుగు ఓవర్లు అయితే వేస్తూ ఉన్నాడు సో ఇది గైస్ వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసారు ఖచ్చితంగా ఎవరిని వీళ్ళు మనం సెలెక్ట్ చేయాల్సింది హోల్డర్ అండ్ రుణాల్ పాండేని మనం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డేకాక్ అలాగే రాహుల్ కూడా మనం మర్చిపోకూడదు వీళ్ళు ఈ ప్లేయర్స్ మెయిన్ ఇటువంటి ప్లేయర్స్ మనం కుబేరా ఫ్యాంటసీ క్రికెట్లో వదులుకోకూడదు ముందే బుక్ చేసుకుని ఇస్తే మనకి ఇన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో ఎటువంటి ప్లేయర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఈరోజు మనం ఎటువంటి మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇటువంటి ప్లేయర్స్ మనం వదులుకోకూడదు అని ఒకరు శిఖర్ ధావన్ అలాగే స్టోన్ ఇంకా మీకు రాజపక్స గురించి కూడా చెప్పుకోవాలి బనుక అవకాశం వస్తే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడేస్తూ ఉన్నాడు సో ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే రబడా అలాగే రాహుల్ చాహర్ సో వీళ్ళు కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు ఇంకా లక్నో సైడ్ చూస్తే రాహుల్ అలాగే డీకాక్ వీళ్ళని కంపల్సరీ మనం సెలెక్ట్ చేయాలి అలాగే ఇంకా జాస్ బౌలర్స్ సెక్షన్లో జాస్ హోల్డర్ ఆల్ ఆల్రౌండర్ బట్ ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ చమీరా కానీ అవేష్ ఖాన్ కానీ ఎవరినో ఒక మనం సెలెక్ట్ చేసుకోవాలి సో షమీరాన్ కూడా అంటే ఇటువంటి పిచ్చెస్ మీద కొద్దిగా స్వింగ్ అయితే వేస్తూ ఉంటాడు వీళ్ళు కంపల్సరీ ఉండేట్టు మన టీంలో కంపల్సరీ ఉండేట్టు చూసుకోవాలి వీళ్ళనే కెప్టెన్ వైస్ కెప్టెన్ ఈవెన్ గ్రాండ్ లీగల్ కానీ వీళ్ళు కానీ కెప్టెన్ వైస్ కెప్టెన్ ట్రై చేస్తే ఇటువంటి ప్లేయర్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కానీ మనం విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది గైస్ బట్ ఫైనల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ టీం అయితే పర్ఫెక్ట్ ఏ టీం పర్ఫెక్ట్గా ఉంది ఇది సో పంజాబ్ కింగ్స్ కొద్దిగా పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్నోకు ప్లేయర్స్ ఉన్నారు కానీ స్టార్టింగ్ ప్రతిసారి రాహుల్ మీద డికాక్ మీదే ఆధారపడుతూ ఉన్నారు వీళ్ళు కానీ అవుట్ అయిపోతే ఇంక నెక్స్ట్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు ఈవెన్ హార్డ్ హీటర్సే ఉన్నారు సో అందువల్ల ఏంటంటే పంజాబ్కి అయితే ఒక ఇద్దరు ఇద్దరు అవుట్ అయిన తర్వాత స్టోన్ రాజపక్సే ఆదుకుంటారు ఒక వాళ్ళు అవుట్ అయినా జితేష్ మంచి ఫామ్లో అయితే ఉన్నారు అలాగే బైర్స్టో కూడా వాళ్ళ ఫామ్లో వస్తే వీళ్ళు ఆపే తారం అయితే ఉన్నారు కూడా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి పంజాబ్కే ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈవెన్ లక్నో సూపర్ జెంట్స్తో కంపేర్ చేస్తే ఇది గైస్ ఇది సో అలాగే గైస్ కామెంట్కి ఒక కామెంట్కి హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుందని చెప్పాను కదా సో ఈరోజు ప్రశ్న ఏంటంటే మీ ఇష్టం ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ మీ పర్సనల్ ఒపీనియన్ ఏదైనా ఏమైనా హైస్ట్ స్కోర్ చేస్తారా లేకపోతే ఇంకా ఈ మ్యాచ్ గెలుస్తుందా లేకపోతే ఇది మీ ఇష్టం ఏ కామెంట్ అన్నా చేయండి ఒక కామెంట్ కామెంట్ పిక్కెట్ ద్వారా టాప్ ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేస్తాను సో ఇది లాస్ట్ డే విన్నర్ వీళ్ళొచ్చి లాస్ట్ డే విన్నర్స్ వీళ్ళొచ్చి నిన్న మ్యాచ్కి విన్నర్స్ సో ఖచ్చితంగా ఒక కామెంట్ని విన్యెడ్ చేస్తాను గైస్ ఒక కామెంట్కి హండ్రెడ్ రూపీస్ అనేది మీకు సెండ్ చేస్తాను మీ ఇష్టం ఏది కామెంట్ చేసినా ఓకే ప్రాబ్లం లేదు అది గైస్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు ఇమీడియట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను అలాగే నా పర్సనల్ మెయిల్ అనేది ఈ డిస్క్రిప్షన్లో మీకు ఏ లింక్స్ కావాలి ఒక వేరే కానీ టెలిగ్రామ్ కానీ నా మెయిల్ కావాలి ఏదైనా డిస్క్రిప్షన్లోనే వెళ్ళి వెతకండి బయట నుంచి అయితే మీకు ఫేక్ అయితే వస్తుంటాయి సో ఇక్కడికి వెళ్ళిన మెయిల్కి నాకు ఏమైనా స్క్రీన్ షాట్లు పెట్టాలనుకున్నాయి ఇక్కడ సో కుబేరాలో చాలా అంటే విత్రా ప్రాబ్లమ్ అన్న ఎవరికి విత్డ్రా ప్రాబ్లమ్స్ రాలేదు ఒకవేళ వచ్చినాక నాకు జస్ట్ నాకు పంపిస్తే నేను మీకు సాల్వ్ చేసేయగలుగుతాను మీ అమౌంట్ మీకు పంపించేయగలుగుతాను సో కుబేరా కానీ ప్లేయర్స్ పాట కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది గైస్ ఓకే థ్యాంక్ యూ